మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి వారు ఎంచుకున్న మార్గాలు వేరేైనా కూడా లక్ష్యం మాత్రం ఒకటే అటువంటి త్యాగదనులలో అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు స్మరించుకునేందుకు ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం తెలుగు జాతికి భారత దేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు ఆయన వ్యక్తిత్వానికి ఆయన గొప్పతనానికి ఆయన త్యాగానికి ఈ రోజు ఇక్కడ గొప్పగా నివాళులు అర్పిస్తా ఉన్నాం అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు ఆయన నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు అతని త్యాగం ప్రతి పాప ప్రతి బాబు ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరకాలంగానే చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమర్ రహే అల్లూరి సీతారామరాజు గారు అమర్ రహే అల్లూరి సీతారామరాజు జై హింద్.